అన్న నమస్తే ఏం పేరు మీ పేరు నా నమస్తే నా పేరు నిరంజన్ నిరంజన్ ఏంటి నా పేరు టైలర్ టైలరింగ్ సరే కొల్లాపూర్ నియోజకవర్గం యొక్క అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ లాస్ట్ టైం 2018 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతే కదా ఎవరు మన హర్షవర్ధన్ గెలిచి అని టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది ఎలా ఉందంటే ఈ 4 ఏళ్లలో డెవలప్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి డెవలప్‌మెంట్ అంటే ఏం లేదు అన్న ఇక్కడ జీరో జీరో ఈ రోడ్లు అన్నీ ఎప్పుడో జూపల్లి గారేష్ పోయినరు అప్పుడే అయినా కానీ ఇప్పుడు ఏం లేదు ఏం చేసింది భగీరథ పైపులు కూడా వేసి పెట్టిండ్రు కానీ దానిలో ఫిట్ చేసి నల్లలు ఫిట్ చేసి దేవుడు కూడా లేడు నాతో కూడా లేడు అసలు వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తలేదు కానీ బస్తీలో పోయిచ్చిన వాటరు 2 రోజులు 3 రోజులు కూడా రాదంట కదా రాదు క్యాన్ బయటకు కొనుకొచ్చుకోవడం ఏ మరి ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీరు నిర్ణయం చేసారలేదా ఆయన గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు నాకు ఓటు వేయలేదు నీకు డబ్బా ఉండకూడదు షాప్ ఉండకూడదు అంటాడు ఓహో ఈ బెదిరింపులు కూడా కేసులు పెట్టడం ఏమన్నా మనం పోయి అడిగితే నువ్వు డబ్బు నాకు ఓటు వేయను నన్ను ఎందుకు అడుగుతావు అంటాడు ఓహో ఓకే ఓటేస్తేనే మొత్తం ఓటేసినోడికి ఎలా ఉండయి ఏం చేయలేదు వాళ్ళకు ఊకే ఎంబడి తిరుగుతున్నా ఆశతో దళిత బంధు వస్తుంది 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఏమో 3 లక్షలు ఆశతోనే తిరుగుతున్నారు తప్ప ఆయనతోనే ఏం కాదు వేస్ట్ మరి ఇక్కడ మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల గురించి అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ మీకు మీ నియోజకవర్గంలో రావడం కానీ నీళ్లు రావడం కానీ అలాంటివి ఏమన్నా కేసీఆర్ ఉద్యోగాలు వేస్తాయి కదా వచ్చేది ఆయన వేస్తలేడు ఇంకెక్కడ వస్తాయి ఏం జరుగుతలేవు పరిస్థితి అయితే ఏం బాగాలేదు మరి ఈసారి ఏమనుకుంటున్నారు మీరు ఈసారి ఇంకా జూపల్లి గారు రావాలని కోరుకుంటున్నారు అందరూ మరి ఎందుకు ఓడగొట్టిన అంత మంచి పేరు ఉన్నప్పుడు ఇంకా ఏముంది ఆ 10-12 వేలతోనూ ఓడిపోయాడు ఎంతో మహామహా నాయకులు ఓడగొట్టాలని చూస్తే కూడా అంత పోటీ ఇచ్చాడు తెలంగాణ ఉద్యమంలో అంత ఏదంటే ఇంకా కాంగ్రెస్ అంటే బలంగా ఉంటుంది ఇక్కడ అందుకని కొద్దిగా ఓట్లు అన్నీ పోయాడు అంతే కానీ బలమైన నాయకుడు అవతల ఉండడు అని కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది అట్లా అందుకని ఓడిపోయాడు కొద్దిగా సో నెక్స్ట్ మంచి మెజార్టీతో గెలుస్తాడు జూపల్లి కానీ ఇప్పుడు జూపల్లి మరి ఏ పార్టీలో లేడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు వస్తాడు కంపల్సరీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన రావాలని అట్లా ఆ ప్రజల కోరిక మేరకు ఎక్కడ ఉంటారో ప్రజలు ఆయన అక్కడనే ఉంటాడు అంతేగాని వాళ్ళ మనసు తెలుసా ఆయన చేసిన సహాయం ఏంటంటే మనకు చేయకుండా కనీసం ఈ డెవలప్మెంట్ అవుతుంది ఆయన ఉంటే రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఏది లేకున్నా ఆయన అదైతే చేస్తాడు మనకు చేయలేకపోవచ్చు అట్లా ఊరు బాగుపడుతుంది కానీ వెనక ఉన్న కొద్ది లీడర్లు ఉంటారు కదా మెయిన్ లీడర్లు అంటే ఏమో కానీ వెనక ఉన్న వాళ్ళకి కాకుండా డెవలప్మెంట్ అయితే అవుతుంది అది ఆయన కొద్దిగా ఇట్లా అవినీతి చేయనివాడు ఇప్పుడు ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు ఉండేవి మొత్తం కబ్జాలు అవుతున్నాయి ఇప్పుడు ఎన్నో ఏండ్ల నుండి ఉన్నాయి అవి జూపల్లి గారు దానిలో వైపు ఒక్క లీడర్ కానీ చూసినోడు లేడు అప్పుడు భయపడి ఈయనకు భయపడి దానిలో ఒక ఎకర కూడా దానిని చేసుకున్నోడు లేడు ఇప్పుడు మొత్తం కబ్జాలు అయిపోతున్నాయి ప్లాట్లు వేస్తున్నారు దందాలు చేసి అమ్ముకుంటున్నారు ఆయన ఎమ్మడున్న వాళ్ళు అట్లా అదే ఇంకా డెవలప్మెంట్ కొల్లాపూర్ నియోజకవర్గం ఈసారి మార్పు కోరుకుంటుంది మార్పు కంపల్సరీ అయితే 100% అయితే తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీ మారుతుంది కాంగ్రెస్ వస్తుంది పక్క వస్తుంది వచ్చే అవకాశం ఉందా ఉంది సార్ అది కంపల్సరీ అంటే కేసీఆర్ ఇప్పుడు అంగబలం అర్ధబలం అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తి సార్ మేము కూడా కేసీఆర్ అభిమానులం చెప్పే వరకు విన్నాము ఇని 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 యాసిరికి వస్తుంది ఏ చెప్పినా అది చెప్తాడు ఇంకోటి చేస్తాడు మళ్ళా ఈ పథకం పెడతాడు దీన్ని అమలు చేయడు ఇంకో పథకం పెడతాడు ఎమ్మడే దాన్ని మర్చిపోనికే ఏం చేస్తాం సార్ దాన్ని మేము ఉద్యమంలో పాల్గొన్నాం కేసీఆర్ అంటే మాకు అభిమానం కానీ ఎన్ని రోజులు వింటాం ఆయన మాటలు ఈయన ఆశీర్వకి వచ్చి వేరేకి వెళ్ళిపోతున్నాం ఇంకా కాంగ్రెస్ గీతం అదన కొద్దిగా న్యాయం చేస్తుంది బీదోళ్ళకు అది చేసిన దాఖలాలు ఈయన చెప్తున్నాడు కానీ చెప్పిన దాని మీద నిలబడాడు దాన్ని మార్చి ఇంకో పథకం పెడతాడు మర్చిపోనికే 3-5 లక్షలు అన్నాడు ఇప్పుడు 3 లక్షలకు వచ్చింది ఓట్లు అయ్యే వరకు వాళ్ళ పేరు లిస్టులో పెడతాడు ఆయనకి ఇయ్యాడు కానీ ఓట్లు వేయించుకొని మళ్ళా 3 లక్షలు పోతే 1 లక్షకు వస్తుంది అది అట్లా ఉంది సార్ కాదు కేసీఆర్తోనే ఇంకా అయిపోయింది ఇది క్లోజ్ ఈసారి
కేసీఆర్ భూస్థాపితం అవుతాడు అంతే. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్.